నమస్తే అండి బోస్ కుమరి. వైసీపీ పార్టీ అఫీషియల్గా ఒక ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేసింది. ఎవరికి సంబంధించి? ఈయన పీకేకి సంబంధించినటువంటి పోస్ట్ ఒకటి రిలీజ్ చేసింది. ఇదేంటేనంటే ప్రశాంత్ కిషోర్ అసలు రంగు బయటపెట్టినటువంటి మమతా బెనర్జీ పీకే క్షేత్రస్థాయిలో ఎలాంటి పని చేయకుండా చంద్రబాబుకు అనుకూలంగా ప్రకటనలు చేస్తున్నాడని చెప్పేసి ఒక మీడియా ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వాళ్ళు కీలక విషయాలను బయటపెట్టారు. వాటిలో ఈ ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఆయన బాబుకు ఉడిగం చేస్తున్నాడు, అంటే బాబుకు ఉడిగం చేస్తున్న పీకేని హెడ్లైన్ పెట్టి చంద్రబాబు పీకే బంధం బయట పెట్టినటువంటి మమతా బెనర్జీ అని చెప్పేసి వీళ్ళు ప్రచారం చేస్తారు. ప్రశాంత్ కిషోర్కి ఏ సమస్యలు ఉన్నాయి, ఏవో సమస్యలు ఉన్నాయి ప్రశాంత్ కిషోర్కి? ఇటీవల చంద్రబాబును కలిసిన ప్రశాంత్ కిషోరు, అయితే బాబు కలిసాక కూటమి గెలుస్తుందని చెప్పేసి చెప్తుందంటూ ప్రచారం. మరి మమతా వ్యక్తులతో స్పష్టమైనటువంటి చంద్రబాబు పీకే బంధం అనేటువంటి విధంగా వీళ్ళు ఒక అంటే పబ్లిష్ చేసేటువంటి విధంగా ప్రచారం చేసేటువంటి విధంగా మొదలుపెట్టారు పీకేకి సంబంధించి. అంటే పీకే యొక్క స్ట్రాటజీలు ఎలా ఉంటాయి, పీకే ఎవరి పెరటిలోని మొక్క అనేటువంటి విషయం అందరికీ తెలుసు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని 2019లో అధికారంలో తీసుకురావడానికి అనేక రకాలైన స్ట్రాటజీలు చేసి తిమ్మిని రమ్మిని చేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సీట్లు కూర్చోబెట్టినటువంటి వ్యక్తి పీకే. ఈయన్ని ఇప్పుడు వాళ్ళు తిరుగుతున్నారు, వైసీపీ పార్టీ వాళ్ళకి తిరుగుతున్నారు. ఎందుకు రాదు, ఈసారి అధికారంలో రారు అని చెప్పగానే ఈయన మీద ఈయన గురించి తప్పుడుగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇలాగే మరి ఈయనకి ఏదో సమస్యలు ఉన్నాయని చెప్పేసి అన్నప్పుడు మీరు కరెక్ట్ అయితే మీ దగ్గరికి రావాలి కదా వాస్తవంగా. అయితే మామూలుగా పీకేకి సంబంధించి వైసీపీ పార్టీ నుంచి బయటకు వచ్చేసిన విషయం తెలిసిన తర్వాత ఆయన లోకేష్ గారితో కలవడం, చంద్రబాబు నాయుడు గారితో కలవడం అనేది మాత్రం నిజం, కలిశారు, ఈ పబ్లిష్ అయింది, మన వార్తలు కూడా చూసాం. ఆ తర్వాత నేను మీకు చేయలేను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. కానీ ఎంతో కొంత సలహాల రూపంలోనో ఏదో ఒక రూపంలోనో టీడీపీకి ఇస్తున్నాడు అనేటువంటి విధంగా అయితే ప్రచారం జరుగుతుంది. వాస్తవ పరిస్థితి ఏంటంటే ఏదైతే ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నెక్స్ట్ గెలిచేటువంటి అవకాశాలు లేవని చెప్పడం తోటి అవి ప్రజల్లోకి వెళ్లకుండా దాన్ని అడ్డుకోవడం కోసం ఇలాంటి ప్రచారాలు చేస్తారు. వాస్తవ పరిస్థితి పీకేని పెంచి పోషించి నీళ్లు పోసి పెంచి పోషించింది, కొన్ని వందల కోట్ల రూపాయలతో పెంచి పోషించింది ఎవరో అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఇప్పుడు ఇప్పుడేమో ఇలా ప్రచారం చేస్తారు. వాట్ ఈస్ వాట్